करा लेते। అదేంట్రా అంత సింపుల్ గా ఫ్రేమ్ లోకి వచ్చేసావు? ఏ ఏమైంది? ఏమైందా? నువ్వు హీరోరా, ఇంత సింపుల్ గా ఉండకూడదు. తెలుగు ఆడియన్స్ ని సాటిస్ఫై చేయాలంటే ఒక బిల్డప్, ఒక ఎలివేషన్, ఒక మానరిజం, ఒక స్లో మోషన్, బద్దలైపోయే బీజేంతో హీరో ఎంట్రీ ఇవ్వాలి. తప్పదా? తప్పదు. సరే, వన్ మినిట్. యారా, సాటిస్ఫైడా? ఓకే, కానీ కొంచెం ఓవరైంది. ఇంకో టేక్ చేద్దామా? రే, ఇక్కడ మనం టేకుల మీద టేకులు తింటే అక్కడ ఆడియన్స్ స్కిప్పుల మీద స్కిప్పులు కొడతారు. అర్థమైందా? అయినా ఎలివేషన్కి ఇంత టైం లేదు, అర్జెంటుగా బండితీ. అర్రే బా, చెప్పడం మర్చిపోయాను. ఏమైందిరా? వెల్కమ్ టు వైజాగ్ బా. సర్లే, పదా త్వరగా బీచ్ పోని. బీచ్కా వెళ్దాంలేరా? ఫస్ట్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేయి. రే, అవన్నీ అవసరం లేదురా, పదా బీచ్ పోదాం. అంతేలే, మా వైజాగ్ బీచ్ అంటే ఆ మాత్రం క్రేజ్ అనడం కామనే. అరే, ఇన్నేళ్ళు పట్టిందిరా నీకు వైజాగ్ రావడానికి? చిన్నప్పుడు ఎప్పుడో వచ్చావు. అయినా ఎలా ఉంటారా బాబు హైదరాబాద్లో? ఆ పొల్యూషను, ఆ ట్రాఫిక్, బాబోయ్ అదే మా వైజాగ్ చూడు. విశాలమైన రోడ్లు, బీచ్, అరుకు, కొండలు, అబ్బా ఏదైనా ఆ ప్రశాంతతే వేరు. సర్లే, నువ్వేం బాధపడుకో, ఉంటావు ఒక వారం రోజులు, వైజాగ్ మొత్తం తిప్పుతా, ఎంజాయ్ చేద్దాం. నీకు బీచ్ అంతగా చూడాలనిపిస్తే మీ హైదరాబాద్కి వైజాగ్ అంత దూరమో, గోవా కూడా అంత దూరం కదరా. పైగా అక్కడైతే ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారు. అంటే మా వైజాగ్ అమ్మాయిలు తక్కువ కదనుకో. రేయ్, తన్ని చూడకు బే, తన్ని చెల్లు అవుతుంది. ఏంటి, ఒక వారం ఉండి వెళ్ళిపోయేవాడివి? నీకెందుకురా మా వైజాగ్ పిల్ల, నేను ట్రై చేసుకుంటా. రే, తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రా. ఏంటమ్మా, కొంచెం అందంగా ఉంటా నీ గర్ల్ ఫ్రెండ్ ఏంట్రా? నిజంగానే తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కావాలంటే తను అలా ఆడుతున్న టైంలో ఏదో ఒక ఇన్స్టెంట్లో ఇటు తిరిగి నేను కనిపిస్తే తన రియాక్షన్ చూడరా. నిజమేరా, ఎప్పుడు రా హైదరాబాద్ లో చేసుకున్నారా? కాదు, వైజాగ్ లో. మా వైజాగ్ లోనా? సరే, నీకు ఇప్పుడు విషయం చెప్తా, కానీ మరి ఆ విషయం ఇంట్లో చెప్పకూడదు. సరే, చెప్పు చెప్పు చెప్పు. నీకు గుర్తుందా నాకు 6 మంత్స్ బ్యాక్ కలకత్తాలో జాబ్ ఆఫర్ వచ్చిందని? దానికోసం అని ట్రైన్లో వెళ్తుంటే వైజాగ్ లో ఫుడ్ కోసం అందిగా, ఇంతలో ఆ పిల్లని చూసా. చూసిన వెంటనే కనెక్ట్ అయిపోయా. అలా చూస్తూ ఉండేసరికి ట్రైన్ కాస్త వెళ్ళిపోయింది. ఎలాగో ట్రైన్ మిస్ అయింది కదా అని, ఈ పిల్లని అస్సలు మిస్ అవ్వకూడదని 6 నెలలు తన వెంట తిరిగితే లాస్ట్ వీకే ప్రపోజల్ యాక్సెప్ట్ చేసింది. ఓయమ్మా, నాకు తెలియకుండా ఎంత చేసావురా. అయినా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అన్నావేంట్రా? లాస్ట్ వీకే బ్రేకప్ అయింది. ఏంటి, లాస్ట్ వీకే లవ్ యాక్సెప్ట్ చేసి మళ్ళీ ఆ రోజు బ్రేకప్పా? నాకు అంత కన్ఫ్యూజింగ్గా ఉంది, కొంచెం అర్థమయ్యేలా చెప్పరా బాబు. అటు చూడు. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం.
ఇంకా ఎన్ని రోజులు ఇలా ఓపెన్ అవ్వచ్చు కదరా. ఇంకా లాభం లేదు, ఈరోజు ఎలాగైనా నేనే వెళ్ళి మాట్లాడేయాలి. కుంపతీసి నేనే ఐ లవ్ యూ చెప్పేస్తానా ఏంటి? వామ్ము, ఇలా అస్సలు చేయకూడదు. అయినా మనం అమ్మాయిలం, ముందే ప్రపోజ్ చేస్తే లోకు అయిపోతాం. మరేం చేద్దాం? ఇలా డీల్ చేద్దాం. ఓయ్, చాలా సేపటి నుండి చూస్తున్నా, నన్నే చూస్తున్నావు? ఏ అమ్మాయిని ఎప్పుడు చూడలేదా? అమ్మాయిలనైతే రోజు చూస్తున్నా, కానీ ఇంత అందమైన అమ్మాయిని చూడటం ఇదే ఫస్ట్ టైం, అందుకే ఇలా రోజు చూస్తున్నా. అంటే ఏంటి, లవ్ చేస్తున్నావా? అది లవ్ అయితే ఉందండి, కానీ మీరేం కంగారు పడకండి, మెల్లమెల్లగా ఫీలింగ్ ని తగ్గించేసుకుంటా. అదేంటి, ఈ రోజుల్లో యావరేజ్ అమ్మాయినే ఎవరు వదలట్లేదు, వెంటపడి వేధించి ఎలాగోలా పడేస్తున్నారు. అలాంటిది మీరు ఎంత అందంగా ఉన్నారు, మీ వెనకాల ఎవరు పడలేదంటే నేను అసలు నమ్మను. పైగా ఇప్పుడు నేను ప్రపోజ్ చేశాక మీరు ఎలాగో సారీ ఐ హావ్ ఎ బాయ్ ఫ్రెండ్ అంటారు. సో అలా చెప్పించుకోవడం కన్నా మెల్లమెల్లగా మీ మీద ఉన్న లవ్ ని తగ్గించుకోవడమే బెటర్ కదండి. కాకపోతే ఒక చిన్న హెల్ప్ చేయండి, ఇలా మీరు రోజు టెంపుల్కి వచ్చి దేవుడికి దండం పెట్టుకునే టైంలో మీకు కనిపించకుండా ఎక్కడో ఒక దగ్గర దాక్కుని మిమ్మల్ని చూస్తూ ప్రేమిస్తా. ప్లీజ్ అండి, దీనికి మాత్రం నో చెప్పకండి. ఓయ్ ఆగు, నేను చెప్పానా నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని? మీరు చెప్పకపోయినా ఉండే ఉంటారు కదండి. అసలే మన దేశంలో ప్రతి 1000 మంది అబ్బాయిలకి 950 మంది అమ్మాయిలే ఉన్నారంట. అంటే ప్రతి 1000 మందిలో 50 మంది బ్రహ్మచారులుగానే పోవాలి. ఈ కరువు చాలదన్నట్టు ఈ లెస్బియన్స్ ఒకటి. సో మీ వెనకాల ఎవరు పడలేదంటే నేను అస్సలు నమ్మను. అంటే ఎవడెవడో నా వెంట పడితే, అలా ఎవడికి పడితే వాడికి ఐ లవ్ యూ చెప్పేస్తాను అనుకున్నావా? నాకు ఇష్టం ఉంటేనే ఓకే చెప్తా. అంటే మీ వెనకాల తిరిగే వాళ్ళలో ఇప్పుడు నేను కూడా ఒక్కడిని. ఇండైరెక్ట్గా నా మీద కూడా మీకు ఇష్టం లేదని చెప్తున్నారు. అర్థమైందిలేండి, ఇంకెప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయను, బాయ్. అరే, నాకు ఇష్టం లేదని చెప్పానా? ఇంత హార్ష్గా మాట్లాడుతున్నారు. ఒకవేళ నిజంగా ఇష్టం ఉండుంటే ఎప్పుడో నాకు ఇంత లాగ్ లేకుండా ఐ లవ్ యూ చెప్పేశారు కదండి. సరే, ఐ లవ్ యూ. ఇక నుంచి నన్ను దొంగచాటుగా ప్రేమించక్కర్లేదు. నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తే కొన్ని రోజులు తెప్పించుకొని అప్పుడు కదా నేను నీకు ఓకే చేయాలి. ఇలా నేను ఐ లవ్ యూ చెప్పేసానేంటి? మనసులో అంతే ప్రేమ దాచుకుంటే ఇలాంటి రూల్స్ బ్రేక్ అవుతాయిలే. నాతోటే చెప్పించావు కదా. సారీ. సరే సరే, ఒక పని చేద్దాం, ఇప్పుడు జరిగిందంతా మర్చిపోదాం. నేనే నీకు ఫ్రెష్గా ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తా. కావాలంటే కొన్ని రోజులు తెప్పించుకున్నాకే ఓకే చేయి, నేను వెయిట్ చేస్తా, నాకు ఆ పేషెన్స్ ఉంది. ఇప్పటి వరకు వైజాగ్ని మా పేరెంట్స్తో చూసా, మా ఫ్రెండ్స్తో కూడా చూసా, ఇప్పుడు మీతో మా వైజాగ్ని చూపిస్తా. ఇది వరకు నాలోనే లేదే ఈ చిరు చిరు గిలిగింతే, ఓ పిల్ల ఇది నీ వల్లే. ప్రేమంటే ఇంతేలే, మేఘాల్లో తేలుతూ ఉన్నాలే, ఈ మాయే కొత్తగా ఉందే. చోటే నేనే చేరినట్టు ఉందే, వింతగా తూగినట్టు ఉందే.
చాకే కదిలే సితార నువ్వే నాలో చేరినావే ప్రయాణం ఎంత దూరమైనా జతగా సాగవే తెలియదులే తెలియదులే ముందెన్నడు తెలియదులే తెలియదులే నాలో తెలియదులే తెలియదులే ముందెన్నడు తెలియదులే తెలియదులే నాలో నిన్నే చూస్తూనే ఉంటే తెలియని తికమక గెలిగింతే నిలకడ లేకుండా ఉంది ఇది నిన్నేనే చేరుతూ ఉంటే నన్నే నేనే మరిచానే పూర్తిగా నీలో కలిసానే ఇది తెలియదులే ముందెన్నడు తెలియదులే 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 ముందెన్నడు తెలియదులే తెలియదులే అదేంటే అంతా బాగానే ఉందిగా సాంగ్ కూడా వేసుకున్నారు మరి బ్రేకప్ ఎలా అయింది ఎంత బాగా ఎంజాయ్ చేశాం ఈరోజు లవరున్నాడా అస్సలు నమ్మలేకపోతున్నాను ఏంటి ఆలోచిస్తున్నావు అదా నేను కొన్ని పేర్లు చెప్తా అందులో ఏ పేరు బాగుందో చెప్పు భార్గవ్ రామ్ వైభవ్ రామ్ సాకేత్ రామ్ ఇంకా ఇవన్నీ ఇవా మనకు బాబు పుడితే ఏ పేరు పెట్టాలా అని ఆలోచిస్తున్నా కానీ ఏ పేరు పెట్టినా రామ్ మాత్రం కామన్ నేమ్ ఓకే కానీ మా నాన్న పేరు కూడా యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది సరే యాడ్ చేద్దాం ఒత్తులే ఏ ఏమైంది పర్వాలేదు ఒత్తులే పర్లేదు యాడ్ చేద్దామే ఏంటి పేరు చెప్పే అది అప్పారావు ఏంటి అప్పారావా ప్లీజ్ అలా ఎగతాళి చేయకు ఆ పేరు యాడ్ చేస్తే మనకి పుట్టినోడు మీ బాబుని నన్ను వేసుకుంటాడు ప్లీజ్ అలా మాట్లాడుకో అప్పారావు ఓకే 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 అవునే అయినా మనం ఇంకా ఈరోజు రిలేషన్లోకి వచ్చాం ఇంకా మనకి పెళ్ళవ్వాలి పిల్లలు పుట్టాలి ఇంకా చాలా ప్రాసెస్ ఉంది ఈలోపే డిస్కషన్ పెట్టానని చెప్పి అలిగి బ్రేకప్ చెప్పేలా ఉన్నాం అప్పారావు 10 మిస్డ్ కాల్స్
టైం 7 అయిపోయింది, నేను అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి. అప్పుడే వెళ్ళిపోతావేంటి, పోనీ ఒక 2 అవర్స్ ఉండు. ఏంటి 2 అవర్సా, లేట్ అయితే చంపేస్తారు ఇంకా. సినిమాకి వెళ్ళానని చెప్పు ఫ్రెండ్స్తో. ఏంటమ్మా ఫ్రెండ్స్తో సినిమాకా? వాళ్ళతో మార్నింగ్ షోకి వెళ్దామంటేనే ఇంట్లో పెద్ద యుద్ధం చేయాలి. అలాంటిది రాత్రిపూట సమస్యే లేదు. ఏ ఎందుకలా? మేం మిడిల్ క్లాస్ వాళ్ళ ఇంట్లో పుట్టిన అమ్మాయిలం బాసు. మా ఇంట్లో మా సొంత నిర్ణయాలు నడవవు. చిన్నప్పటి నుంచి మేమేం చదవాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇలా దేనికి కూడా మేమనుకున్నది జరగదు. ప్రతి దానికి అడ్జస్ట్ అవ్వడమే. ఏం మాకు మాత్రం సరదాలుండవా? అర్ధరాత్రి బైక్ మీద ఊరంతా తిరగాలనిపిస్తుంది. ఫస్ట్ డే ఫస్ట్ షో పవన్ కళ్యాణ్ సినిమా చూడాలనిపిస్తుంది. ఇలా ఎన్నో చిన్న చిన్న కోరికలు, కానీ ప్రతి దానికి రెస్ట్రిక్షన్స్. అబ్బాయిగా పుట్టుంటే ఎంత బాగుండేది అని ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. అయినా ఎంత అన్ఫేర్ అసలు. దేవుడు చూడు, అమ్మాయిలకు మాత్రం అన్ని ప్రాబ్లమ్స్ పెట్టి మీ అబ్బాయిలకు మాత్రం ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేలా డిజైన్ చేశాడు ఈ సొసైటీని. మళ్ళీ ప్రతి దానికి లేడీస్ ఫస్ట్, లేడీస్ ఫస్ట్, తొక్కలో ఫస్ట్. హలో హలో, మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పు ఒప్పుకుంటా, మధ్యలో అబ్బాయిలు ఎందుకు లాగుతున్నావు? మీ ప్రాబ్లమ్స్ మీకు ఎలా ఉన్నాయో అలాగే మా ప్రాబ్లమ్స్ కూడా మాకున్నాయి. అయినా మీకు రెస్ట్రిక్షన్ ఉందంటున్నావు, అది మీ సెక్యూరిటీ కోసమేగా. ఇంకా మాకు ఫ్రీడమ్ ఉందంటున్నావు కానీ మాకుండే ప్రెషర్ నీకేం తెలుసే. మీకేముంది, చదివితే చదువుతారు, అదే చదవడం మీ వల్ల కాకపోతే హ్యాపీగా పెళ్లి చేసి అత్తారండి పంపించేస్తారు. కానీ మేము చచ్చినట్టు చదవాలి. ఈ కాంపిటీషన్ ఎంతున్నా కష్టపడి ఉద్యోగం తెచ్చుకుని పిల్లాన్ని ఆ తర్వాత పిల్లల్ని కూడా పెంచి పోషించాలి. సో మాకే ఎక్కువ కష్టాలు. అవును నిజమే, కానీ మీకు మాకు ఉన్న తేడా ఏంటో చెప్పనా? ఒక పంజరంలో ఉన్న పక్షిని బయటికి వదిలి ఎగురు ఎగురు ఇంకా బాగా పైకెగురు అని ప్రెషర్ పెట్టబడే పక్షులు మీరు. కానీ అదే పంజరంలో ఒక పక్షిని బంధించి ఎక్కడికి ఎగరకు, నీకు ఏం కావాలన్నా మేమే నీ దగ్గరకు తెచ్చిస్తాం అని రెస్ట్రిక్షన్ పెట్టబడే పక్షులం మేము. ఇవన్నీ కాకుండా మనసు పడి ఒక అబ్బాయిని లవ్ చేస్తే మళ్ళీ వాడు చెప్పినట్టు వినాలి. డామినేషన్ అంటే ఏంటి? నేను డామినేట్ చేసే అబ్బాయిలా కనిపిస్తున్నానా? అదేమో నాకు తెలీదు, కానీ రేపు పొద్దున మన పెళ్ళయ్యాక నేను ఏ పని చేయను. నువ్వు పని మనిషిని పెట్టించుకో. సరే పెడతానులే, కనీసం వంటైనా వండవా. నాకు బయట వాళ్ళు చేసింది ఎక్కదు, పెళ్ళం చేసిందే తింటా. మాట్లాడవేంటి? ఒసే నిన్నే ఒసే అని పిలుస్తున్నావేంటి నన్ను? మరి పెళ్ళాన్ని ఇంకేమని పిలుస్తారు? నేను నిన్ను ఒసే అని పిలుస్తాను, నువ్వు మాత్రం ఏవండి అని పిలవాలి. అర్థమైందా? నేను కూడా ఒరే అని పిలుస్తాను. ఏంటి ఒరే అని పిలుస్తావా? సరే అయితే ఒసే అని పిలిపించుకునే పెళ్ళాన్ని చూసుకుంటానులే. సరే చూసుకో. ఓహోయ్, ఎక్కడికి వెళ్తున్నావు? నాతో ఒరే అని పిలిపించుకునే మొగుడు కోసం. అవునా? సరే చూసుకో. సరే సారీ చెప్పు, ఉంటాను. ఏంటి సారీనా? సమస్య లేదు. వీడు నా చేతి ప్రపోజ్ చేయించుకున్నాడు, ఇసరు అస్సలు తక్కడు. అరే ఎక్కడికి వెళ్తుందిలే, అయినా మనం తగ్గే ప్రసక్తే లేదు, చూద్దాం. అలా బ్రేకప్ అయిన తర్వాత మళ్ళీ వస్తాడేమో అని తన కోసం చాలా ఎదురు చూశాను. కానీ మెల్లగా నాకు అర్థమైంది తనని ప్రేమించి తప్పు చేశానని. అయినా ఇంత ఈగో ఫీల్ అవుతాడా? Ah.